శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7th క్లాసు 2nd లెసన్, బారిష్ ప్రాకార్, రెయిన్ అండ్ రివర్స్. వర్షాలు వాటి రకాల్లో ఫస్ట్, వర్షాకే తీన్ ప్రకార్ హోతి హై. ఏక్ సంవహని సంవహన వర్షపాత్, పర్వతీయ వర్షపాత్, సక్రియ వర్షపాత్. సంవహన వర్షపాత్, సంవహన వర్షపాత్నే మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి కన్వెన్షనల్ రైన్స్ అంటారన్నమాట. సంవహన్ అవక్షేపన్ వర్షాకి వహమాత్ర హే జో కిసి గర్మ సతహ్ పర్ హవాకే ఊపర్ ఉట్నే ఔర్ టండా హోనే పర్ గిర్తా హై. ఇది భూమి మీద, భూమి వేడైనప్పుడు, భూమి ఉపరితలం వేడైనప్పుడు అక్కడ ఉండేటువంటి గాలి కూడా వేడయ్యి పైకి లేచినప్పుడు తొందరగా చల్లబడుతుంది. ఆ చల్లబడ్డప్పుడు పడేటువంటి వర్షాలని సంవహన వర్షపాతాలు అంటారన్నమాట. ఈ ప్రకారకి వర్ష కమ్ ముంచాయి మెహి హోతి హై. ఇది ఎక్కువ హైట్కి వెళ్ళదన్నమాట, తక్కువ ప్లేసెస్లోనే ఇది పడుతుంది. గర్మియో మే హైలాండ్ ఔర్ అంతర్దేశీయ మే సబ్సే ఆమ్ హై. ఇది సమ్మర్ సీజన్లో హాలాండ్ తర్వాత ఇంటర్నేషనల్స్లో ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సముద్ర తటోంకే చోడకర్, ఎక్సెప్షన్ సముద్ర కోస్టల్ ఏరియాస్ అన్నమాట. ఆమ్తౌర్ పర్ ఇస్ తరఖ్కి వోచోరేంకే బాద్ దిన్ మే బారిష్ హోతి హై, ఉస్ దౌరన్ కభీ కభీ గరజ్ ఔర్ బిజ్లీ ఆతి హై. అప్పుడప్పుడు వీటి ఈ వానల్లో మనకి ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉంటాయన్నమాట. భూమధ్యరేఖీయ క్షేత్రమై దైనిక వర్ష ఔర్ భారత్ మే గ్రీష్మ వర్షా సంవహనీ వర్షోతి హై. భూమధ్య రేఖ ప్రాంతాల్లో డైలీ పడేటువంటి వానలు కానివ్వండి, లేదా ఇండియాలో అంటే మన భారతదేశంలో సమ్మర్లో పడేటువంటి వర్షాలని సంవహనీయ వర్షపాత అంటారన్నమాట. నెక్స్ట్ పర్వతీయ వర్ష, ఇసే కభీ కభీ ఓరోజనిక్ వర్ష కే రూప్ మీ జానా జాతా హై. దీన్ని అప్పుడప్పుడు ఓరోజనిక్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. జిస్కా అర్థ్ గ్రీక్ మే పర్వత్, అంటే ఈ ఓరోజనిక్ అంటే దాని అర్థం గ్రీక్లో పర్వతం, కొండలు, మౌంటైన్స్ అని అర్థం. ఈ స్కారన్ పహాడోంకే ధూమ్రవత్ డోల్నే పర్ అచ్చి బారిష్ హోతి హై, ఉస్ క్షేత్రమే వర్షా కమ్ హోతి హై, జహా విపరీత డాల్నోం పర్ హవా చల్తి హై, ఏక్ స్థితి భారత్ పశ్చిమి తట్ పర్ పైల్ హోతి హై. అయితే ఈ పర్వతీయ వర్షపాతాలు అనేటప్పటికీ మనకి మెయిన్గా గుర్తుండేటువంటిది ఏంటి అని అంటే, ఎప్పుడైతే కొండలు ఉంటాయో, మౌంటైన్ రేంజెస్ అంటారు కదా, ఆ ఎయిర్ గాలి అక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మౌంటైన్ రేంజ్ దగ్గరికి అంటే పైకి వెళ్ళేటప్పటికి వానగా పడుతుంది అన్నమాట. అవతల వైపు ఉండేటువంటి గాలి మనకి, అవతల వైపు ఉండేటువంటి గాలికి మనకు కనిపించదు. ఇక్కడ ఈ ఎత్తుగా ఉండేటువంటి వాటికి పోయి అక్కడి నుంచి వానలు పడతాయన్నమాట. కాబట్టి వీటిని మౌంటైన్ రేంజెస్లో పడేటువంటి వర్షాలుగా కూడా చెప్తారన్నమాట. అంతేకాకుండా ఇది వెస్ట్ ఇండీస్ అంటే పశ్చిమ భారతదేశంలో ఎక్కువగా చూడవచ్చు. అరబీ మహాసాగర్కే నమ్ హవా పశ్చిమీ ఘట్ పర్ ఫైల్తీ హై. అరబీ మహాసాగర్, ఆ సముద్రంలో ఉండేటువంటివన్నీ కూడా పశ్చిమం వైపుకి వెళ్తాయన్నమాట. టండీ హోతి హై, అక్కడికి వెళ్ళి చల్లబడతాయి. ఔర్ బారిష్ బి హోతి హై, ఎప్పుడైతే చల్లబడుతుందో గాలి అప్పుడు వాన పడుతుంది అన్నమాట. పశ్చిమీ ఘట్కి దూసరీ తరఫ్ ఉత్తరీ హవా మే నామీ నహి హోతి. ఈ కొండలకు అవతల వైపు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి గాలికి పేర్లు అవి తెలియవన్నమాట, పేర్లు ఉండవు. డక్కన్కే వ్యాపార్కే మధ్య భాగ్ మే భారత్ మే వర్షాకం హోతి హై. డక్కన్ ప్లాట్యూ అనేటువంటి ఆ మధ్య భాగాల్లో వర్షాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇసీలియే క్షేత్ర సూకా హై. ఎక్కడైతే వానలు పడవో అక్కడ ప్లేస్ అంతా డ్రైగా ఉంటుంది, ఎండిపోతుంది. ఇసే వర్షఛాయాక్షేత్రవి కహా జాతా హై. వీటిని వర్షఛాయా ప్రాంతాలు అని కూడా అంటారన్నమాట. విశ్వమే సర్వాధిక వర్షవాలే చార్ క్షేత్ర హై. ప్రపంచం మొత్తంలో ఎక్కువ వాన పడేటువంటి 4 ప్లేసెస్ ఉన్నాయి, వయాలిన్, మాసిన్మార్, చిరపుంజి ఆర్ కేమరూన్. ఈ ప్లేసెస్లో ఎక్కువ వానలు నోట్ అవుతూ ఉంటాయి. చక్రీయ వర్ష, ఉష్ణ కటిబంధీయ చక్రవత్ నిర్మాణ్ ఇస్ ప్రకారకే వర్ష చక్రవర్తం యా నిమ్న దబావకే ఘాటియోంసే జుడే జ్యోతి హై. ఉష్ణ కటిబంధ అంటే ఎండ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్లో ఈ చక్రవ
చక్రవర్తి వర్షాలు జరుగుతాయన్నమాట. వీటిని మనం సైక్లోన్స్ అంటాం. ఆంగ్లేజీ శబ్దమే సైక్లోన్, గ్రీక్ శబ్దమే సైక్లోన్సే బనాహయ్. ఇంగ్లీష్లో కూడా సైక్లోనే, గ్రీక్లో కూడా సైక్లోనే. దీని అర్థం ఏంటి అంటే కథయి, తుఫాన్స్ అని అర్థం. ఉష్ణ కటిబంధీయ చక్రవర్తి ఏక గర్మ మధ్య బిందు బావర్ హై, జో ఉష్ణ కటిబంధ మే బంతా హై, ఇస్కా వ్యాస్ బహుత్ చోటా హై. ఈ ఉష్ణ కటిబంధీయ ప్రాంతాల్లో పడేటువంటి వానలు వ్యాస అర్థం తక్కువ అంటే తక్కువ కిలోమీటర్స్ రేడియస్లో పడతాయన్నమాట. సతహ్గా దబావ్ బహుత్ కమ్ హై, ప్రెజర్ తక్కువగా ఉంటుందన్నమాట. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అక్కడ తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, నౌసో ఎంబీసే కమ్ హై, 900 MB కంటే కూడా తక్కువ పడుతుంది అంటారు. ఔర్ హవాయిం, ఆ గాలిలో వచ్చేటప్పటికి 33 ప్రతి సెకండ్ మీటర్కి గతి హోతీ హై, ప్రతి ఒక సెకండ్కి 30 కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఏ గర్మ, ఇది గర్మ సముద్రీ సతఃపర్ బంతే హై, వేడిగా ఉండేటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. దాని టెంపరేచర్ కూడా 20 డిగ్రీస్ టు 27 డిగ్రీస్ వరకు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. జమీన్కి ఓర్ బడతీ హై, ఇవి సముద్ర ఉపరితలం నుంచి భూమి మీదకు వస్తాయి. ఏ గతిమాన్ తుఫాన్కే కారణ జలవర్షాకే సాత్ గర్మ హవాయం బుడ్తి హై, ఇవి ఒక రకమైనటువంటి దిశలో ప్రయాణిస్తుంటాయి కాబట్టి వేడి గాలులు కూడా రావడం కూడా జరుగుతుంది. తేజ్ హవాయంకే చెల్తే త టెంపర్ భారీ షోర్ అయ్యాయి, కాబట్టి ఎప్పుడైతే వేడిగాలు వేగంగా వీస్తూ ఉంటాయి వానలు పడతాయి. ఇసే ఫసలంకో బూరీ నుక్సాన్ హో సక్తే హై, ఈ సమ్మర్లో పడేటువంటి వానల వల్ల పంటలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. చక్రవర్తి ఆ చక్రవాత్కే ప్రకారం. ఇది ఎన్ని టైప్స్ చూద్దాం. మౌసమ్ విభాగ్ని కహాకి ఎది హవాయం తట్ పర్ 30 కిలోమీటర్ ప్రతి గంటే సే అధిక గతి సే చల్తీ హై, తో ఉసే నిమ్న దబావ్ కహా జాతా హై. ఒకవేళ ఈ మౌసమ్ విభాగ్ అంటే వాతావరణ శాఖ, వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒక గాలులు గంటకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తూ ఉంటే అక్కడ నిమ్న దబావ్ అంటే లో ప్రెషర్ ఉంటుంది అని. అదే ఎది హవా 60 కిలోమీటర్కే ప్రతి గంటకి అధిక చల్తీ హై, తో ఉసే హవా కా బుల్బుల్ కాతే హై. అదే గాలి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తే దాన్నే మనం బుల్బుల అంటే వాయుగుండము అని చెప్తాం అన్నమాట. ఎది హవా 100 కిలోమీటర్సే అధిక ఉడితే హై, తో ఉసే తుఫాన్ కహా జాతా హై. అదే గాలి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే దాన్ని తుఫాను అని పిలుస్తాం అనమాట. ఆర్ ఎది ఏక్ 150 కిలోమీటర్సే అధిక ఉడతా హై, ఇదే గాలి 150 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళిందనుకోండి, ఉసే పెను తుఫాన్ కహా జాతా హై. టీవీ ఆర్ వీడియో మీడియాకే మాధ్యమ సే విజ్ఞాపన్ కర్తే హై, ఎప్పుడైతే పెను తుఫాన్స్ వాయుగుండము అవి ఏర్పడతాయో ఆటోమేటిక్గా మనకి టీవీస్లో రేడియోస్లో మీడియాస్లో ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. వర్షా జబ్ చక్రవాత్ తుఫాన్ తట్కే టకర్తే హై, ఉసే చక్రీయ వర్షా కహా జాతా హై. ఎక్కడైనా వాన కానీ ఈ సైక్లోన్స్ కానీ తుఫాన్స్ కానీ, తుఫాను అంటే కోస్టల్ ఏరియాస్లో కానీ ఉంటే వీటిని చక్రీయ వర్షపాతము అని చెప్తారు. దివిసీమ ఉచాల్, ఈ దివిసీమ ఉప్పెన, ఈ దివిసీమ ఉప్పెన ఎప్పుడు ఏర్పడింది అంటే 19 నవంబర్ 1977కు ఆంధ్రప్రదేశ్కే కృష్ణా జిల్లాకే దివిసీమే ఏక వినాశకారి చక్రవర్తాయ. ఈ మన ఆంధ్రప్రదేశ్లో 1977 నవంబర్ 19వ తేదీ వచ్చినటువంటి కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి దివిసీమ అనేటువంటి ఒక ఊరు పేరు, ఒక ఏరియా పేరు. అక్కడ ఏర్పడినటువంటి వర్షాలు తుఫాన్స్ చాలా భయంకరమైనటువంటి విలయతాండవం చేశాయన్నమాట. చక్రవాత్నే భారత్కే ఇస్లియే మే సబ్సే అధిక్ హతాహతావుకి సంఖ్యాక కారణ బనా, ఈ సైక్లోన్ వల్ల ఈ తుఫాన్ వల్ల భారతదేశంలో ఎక్కువ జన నష్టం జరిగినటువంటి ఉప్పెనగా చెప్పుకోవచ్చు దీన్ని. జబ్ తుఫాన్ తర్సే టకరాయాచో చహ్ మీటర్ ఉంచి లహరు సౌ గావం మే భాగై ఔర్ 9941 లోకంకి మౌత్ హోగై ఉష్ణ కటిబంధీయ చక్రవాతం కేనా. ఈ అలలు ఎంత ఎత్తున ఎగిరాయి అని అంటే ఒక్కొక్క అల లహరేమంటే అలలు ఒక్కొక్క అల
ఒక్కసారి 100 విలేజర్స్ని రూపుమాపు లేకుండా చేసేసింది అనమాట. అంటే దాదాపుగా ఒకవేళ 100 పల్లెటూళ్ళని నాశనం చేసేసింది. దీంతో 9,941 మంది చనిపోయారు అని చెప్పి అప్పటి లెక్కల్లో మనకి రికార్డ్ అయిందనమాట. ఇవన్నీ కూడా ఉష్ణకటిబంధీయ చక్రవాతం అని చెప్పి చెప్తారనమాట. ఉష్ణకటిబంధీయ చక్రం కే నామ్ చక్రవాత్ హిందూ మహాసాగర్, అలాగే టైఫూన్ అంటారు పశ్చిమ ప్రాంత మహాసాగర్, చీన్ జపాన్, జపాను చైనాకు సంబంధించినటువంటి సముద్రాల్లో ఏర్పడుతుంది, హరికేన్స్ ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, మెక్సికో, సింధు శాఖ, కరేబియన్ అనేటువంటి ఈ సముద్రాల మీద ఏర్పడేటువంటి విలీవిల్ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి తుఫాన్లు అనమాట. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఈ తుఫాన్లను పిలుస్తారు. నెక్స్ట్ సమశీతోష్ణ చక్రవాత్ టండీ శుష్క గర్మ హవాయం గర్మ ఆర్ద్రకే సాత్. టండీ చల్లగా ఉండేటువంటి, వీక్గా ఉండేటువంటి, వేడిగా ఉండేటువంటి ఈ గాలులన్నీ కూడా ఆర్ద అంటే దాంట్లో తడి శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. సమశీతోష్ణ చక్రవర్త తబ్ ఆతే హై జబ్ హల్కీ హవాయం సంయుక్త హోతీ హై. వీటితో పాటుగా ఎప్పుడైతే ఈ చక్రవర్త సమశీతోష్ణ మండలం అంటే టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంత ఎక్కువగా ఉండదు, అంత తక్కువగా కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే గాలి ఎప్పుడైతే వెయిట్లెస్గా ఉంటుందో, హల్కీ అంటే వెయిట్లెస్గా ఉండటం, సంయుక్త హవాయం అవి ఇవి రెండూ కలుస్తారు. ఘనీ టండీ హవా గర్మ ప్రకాశ్ హవాకో ఊపర్కి ఓ దో దేక్ల దకేలతి దిస్సే బారిష్ హోతి హై. ఎప్పుడైతే చల్లటి గాలి వేడిగా ఉండేటువంటి గాలిని పైకి తీసుకెళ్తూ ఉంటుందో అప్పుడు వాన పడుతుంది. ఏ చక్రవాత యూరోప్ ఔరు రష్యాకే బీచ్ సమశీతోష్ణ క్షేత్రమే బంతే హై. ఈ వానలు ఈ తుఫాన్లు ఎక్కడ ఏర్పడతాయి అంటే యూరోప్ అండ్ రష్యాల్లో సమశీతోష్ణ మండలాల్లో ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడితో మనకి సెకండ్ లెసన్ అయినటువంటి వర్ష అలాగే వాటి టైప్స్, రైను రివర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.